రీజన్ ఉంటుంది అలా ఎలా చేయకపోవటానికి, ఎందుకంటే అన్ని సందర్భ పదికి అక్కడ పేపర్ రిలీజ్ అవుతుంది కాబట్టి 10 తర్వాత ఇక్కడ ఇంకానే హోల్డ్ చేసి ఎలా చేసేది ఉండిపోతుంది. అంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే ట్రైన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అయితే ఇది ఈ టైం అనేది అందరికీ సమ బస్ స్టేషన్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ ఒకటి హెల్ప్ డెస్క్ పెడతాం అక్కడ ఇక్కడని. ఆర్టీసీ ఆర్ఎం గారికి కూడా లెటర్ పంపించాను ఇప్పుడే నేను, ఈ సెంటర్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, 48 సెంటర్స్ ఇచ్చి అక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ ఈ టైమ్స్ లో ఉండే విధంగా చూడమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆర్ఎం గారిని కూడా. బట్ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు తీసుకొని మ్యాప్ పాయింట్ ఏదైనా పెడితే వాళ్ళకి విజిబుల్ గా చూడగానే పలానా కాలేజ్ అనేది రూట్ మ్యాప్ లాంటిది ఏదన్నా మ్యాప్ లో పాయింట్స్ పెడితే వాళ్ళకి ఈజీగా ఇప్పుడు లేడీస్ కూడా వస్తారు, క్యాండిడేట్స్ పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి అంత అవకాశం ఉంది. ఎటు ట్రాఫిక్ పోలీసులు మనకి రోడ్డు మీద ఉంటారు కాబట్టి అవకాశం అంతా వాళ్ళు హెల్ప్ తీసుకోవటం రూట్ కొంచెం ఐడియా కోసం లేదా సజెషన్. అందుకే ముందు రోజు వచ్చి చూసుకోమంటున్నాం, ఎందుకంటే చాలా 48 సెంటర్స్ అంటే చాలా ఎక్కువ సెంటర్స్ అండి ఉత్తరాఖండ్లో. 48 సెంటర్స్ స్ప్రెడ్ థ్రౌట్ ది టౌన్ అండ్ సరౌండింగ్స్ అనమాట. అనేది మా ప్రాక్టీస్ చేయడానికే తీసుకొచ్చినట్టుగా మేము భావించడం జరుగుతుంది అనమాట. చేసి అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక యాక్ట్ కూడా ఉంది, ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 అని చెప్పేసి దాని మీద రూల్స్ కూడా ఉన్నాయి. చాలా స్ట్రింజెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అందులో, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓన్గా వాళ్ళ ఓన్ తెలివితేటల మీదే ఆధారపడి టెస్ట్ రాయాలన్నమాట. కాపీని ఎలా చేస్తే వాళ్ళకే నష్టం, కాపీ చేస్తే ఏంటంటే అవతలడు చేసిన మిస్టేక్ మనం కూడా చేయదలుచుకోకముంది కాబట్టి కాపీ చేయకూడదు, కాపీ అలా చేయకూడదు. వాళ్ళ ఓన్ నాలెడ్జ్ మీద బరిక్స్ రాస్తే మంచిది అని చెప్పి తెలియజేస్తాను అనమాట. అంతేకాకుండా హాల్ టికెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవటం అరేంజ్మెంట్ ఉంది చేసుకున్నది. రేపు ఈవినింగ్ వరకు కూడా వెబ్సైట్ నేను కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అది సేమ్ పాయింట్స్ మీకు రాత కూర్చుని కూడా ఇవ్వడం జరిగింది. ఐడెంటిటీ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఐడెంటిటీ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు. అదేంటంటే మనకి ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏదైనా కానీ జెరాక్స్ కార్డులు కాకుండా ఒరిజినల్ తీసుకురావాలి. అది ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి క్యాండిడేట్ లోపలికి అలౌ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్వైర్మెంట్ తప్పనిసరిగా ఈ ఐడెంటిటీ కార్డు తీసుకురావాలి. అంతేకాకుండా ఆల్రెడీ చెప్పినట్టుగానే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా బ్లూ ఆర్ బ్లాక్ వాల్ పాయింట్ పెన్ మాత్రమే ఎలా చేస్తారనమాట. ఆ ఓఎంఆర్ షీటు ఆన్సర్ చేయడానికి పెన్ యూజ్ చేయాలి, బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్. ఆ పెన్ను తెచ్చుకోవచ్చు అతను. నెక్స్ట్ టైం ఐడి కార్డ్ తెచ్చుకోవాలి, హాల్ టికెట్ కూడా తెచ్చుకోవాలి. ఈ మూడు తప్పనిసరిగా తెచ్చుకోవాలి, ఇక వేరే ఏమి తీసుకోకుండా. ఈ క్యాలిక్యులేటర్స్ కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, లేకపోతే ఎనీ అదర్ డిజిటల్ వాచ్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, బ్లూటూత్ డివైసెస్ కానీ ఏది కూడా ఎలా చేయబడలేదనమాట. కాబట్టి అవి తీసుకురాకూడదు. ఫోన్ తీసుకొచ్చినా కానీ ఎవరు రెస్పాన్సిబుల్ కాదు అక్కడ, ఎందుకంటే వీళ్ళు ఏమైనా తీసుకొస్తే బుక్స్ కానీ లేకపోతే అదర్ ఐటమ్స్ చెప్పినవి కానీ తీసుకొస్తాయి. అక్కడ సేఫ్ కస్టడీకి ప్రిజర్వ్ చేసేటువంటి సదుపాయాలు లేవు, ఏ కాలేజ్ దగ్గర కూడా అలాంటివి ఏం పెట్టలేదు. కాబట్టి వీళ్ళు తీసుకొస్తే ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకోరు దానికి, పోలీసు కానీ లేకపోతే కాలేజ్ సెంట్రల్ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి బాధ్యత తీసుకోదన్నమాట.